కాన్షియస్ మైండ్ సారీ కాన్షియస్ మైండ్ కాన్షియస్ అంటే మనకు తెలుసు రెండవది 95% పవర్ దేనికి ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది అంటే అంతఃఛేదన చూడండి మీరు సపోజ్ కాన్షియస్ మైండ్లో మీకు కోరిక ఉందనుకోండి మీరు ఆ కోరిక డిక్లేర్ చేస్తే ఏ విషయం మీరు బయటకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అని అమలుపరుస్తుంది సపోజ్ మీరు అంటారు నాకు మీరు నెగిటివ్ అంటే అది నెగిటివే మనం కరెక్ట్ చేస్తుంది మీరు ఏది అంటే అది కరెక్ట్ అది మంచి కానీ చెడు కానీ సపోజ్ మీరు అనుకోండి మీకు ఏ సబ్జెక్ట్ హార్డ్ అంటే మీరు మామూలుగా తెలియకుండా ఏం మాట్లాడతారు నాకు ఇంగ్లీష్ అంటే చాలా హార్డ్ నాకు లెక్క అంటే చాలా హార్డ్ అంటారు మీకు తెలియదు మీరు అట్లా అన్నది సైలెంట్గా నిరంతరం రికార్డ్ చేసుకొని అమలుపరిచే ఒక సెక్రెటరీ ఉంది ఎవరది సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంటుంది నాకు లెక్కలంటే హార్డు నాకు ఇంగ్లీష్ అంటే హార్డ్ అంటే విని ఓకే బాస్ అట్లా చేస్తా అని ఇంగ్లీష్ హార్డ్ చేసేస్తుంది లెక్కలు హార్డ్ చేసేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నాకు హెల్త్ బాగుండడం లేదే ఈ మధ్యలో అని అనుకోండి ఓకే బాస్ నీ హెల్త్ ఎప్పుడు బాగుండదు అదే పని చేస్తాను గుర్తుపెట్టుకోండి మీరు మా నోటితో ఏది అంటే అదే మంత్రం గుర్తుపెట్టుకోండి మంత్రం అంటే కళ్ళు మూసుకొని ఓం రామ రామాయ నమః జపం చేయడం కాదు మంత్రం అంటే మీరు మాట్లాడే ప్రతి మాట మంత్రమే గుర్తుపెట్టుకోండి మీరు ఏం మాట్లాడినా అది మంత్రమే మీరు సపోజ్ నాకు ఇంగ్లీష్ హార్డ్ కావద్దు అని అన్నారు అనుకోండి ఇది మంచిదే కదా ఇంగ్లీష్ హార్డ్ కావద్దు అది వినదు అది ఇంగ్లీష్ హార్డ్ ఈ రెండు లెక్క పెడుతుంది ఓకే ఇంగ్లీష్ హార్డ్ కదా ఓకేనా అంటే అందుకని నెగిటివ్ కూడా యూజ్ చేయదు ఏం చేయాలి నాకు ఇంగ్లీష్ ఈజీ నాకు లెక్కలు ఈజీ నాకు లెక్కలు అంటే ఇష్టము నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటా నేను ఎప్పుడు ఉల్లాసంగా ఉంటా నేను అందరినీ ప్రేమిస్తాను అందరినీ గౌరవిస్తాను ఇట్లే కానీ ఎవరిని కూడా కొందరు ఇళ్ళలో తెలుసా నా మాట వినండి ఎందుకు రోగాలు వస్తాయి మన ఇంట్లో తెలుసా మన ఇళ్ళలో కొన్నిసార్లు కొంత తెలియదు ఈసీ ఏదో దరిద్రమైన పని ఈసీ ఇది అంటుంది కొంత నెగిటివ్ మైండ్ కొందరు బజార్లకి పోతుంటారు ముక్కు మూసుకుంటారు ఏం తెలుసా అక్కడ ఎక్కడో దుర్వాసన కొడుతుంటారు వాళ్ళకు ముక్కు మూసుకుంటు ఇక కొందరికి అలవాటు అయిపోయి కొంత దేశం అంతా ముక్కే మూసుకుంటు అంటే వాళ్ళు వాసన పెంచుకోవడం తగిన లేదు దానివల్ల ఏం చేస్తున్నాడు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఉండాలి మన మాటల్లో పాజిటివ్ ఆలోచనలో కూడా పాజిటివ్ మైండ్ ఆలోచన ఎవరిని ఎప్పుడు ద్వేషించొద్దు ఎప్పుడైనా నేను చేయగలను అనుకో ఐ కెన్ డూ ఎవరని కెన్ నాట్ అనే వాళ్ళు ఉండదు ఐ కెన్ నాట్ ఇది సాధ్యమా ఐ కెన్ డూ ఎందుకు తెలుసా అందరికీ అదే పవర్చుడు కానీ కొందరికి భయం సంశయాలు ఉంటాయి ఆ సంశయాలను సాధించలేదు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఏది నమ్ముతారో అదే కదా ప్లీజ్ ఇవ్వాలి మరి నేను మరొకసారి చెప్తున్నా ద పవర్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద బిలీఫ్ బిలీఫ్ అంటే బిలీఫ్ అంటే ఎవరు ఏది నమ్ముతారో అదే కదా మీరు సపోజ్ అనుకోండి ఈ రోజు నుంచే నేను డాక్టర్ 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 కావాలి డాక్టర్ కావాలనుకోండి మీరు డాక్టర్ లాగా నేను బిహేవ్ చేశానుకోండి పొద్దునే లేచి అన్న ఎంతమంది రోజు పొద్దుగా 4 o'clock లేచి చేద్దాను 4 o'clock లేచాము ఒకే నిమిషం ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ 4 o'clock లేచి ఓకే 5 లోపల ఎంతమంది లేచిందో చేద్దాం 5 లోపల లేచి అబద్ధం ఆడుతూ అబ్దుల్ కలాం ఉన్నాడు ఎంతమంది ఇక్కడ అంటే 4 లోపల ఇచ్చిన కూడా లేచేస్తారు 5 లోపల అంటే 4 లోపల 5 లోపల ఉన్నట్టే కదా సో 5 లోపల ఏదో లేచాము అందరం ఇలా అర్థమైతే 4 లోపల లేచిన కూడా చేస్తారే 5 లోపల 4 లేచిన మన చేతండి సో వీళ్ళకి కూడా అర్థమైంది లేదు మీరు 4 లేచాక 5 వరకు లేచినా పడుకున్నాం అలా లేచినట్టే ఓకే గుర్తుపెట్టుకోండి నేను సూచనలు చెప్తున్నాను ఎవరైతే జీవితంలో విజయం సాధించదలుచుకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జనరల్గా 4 వేస్తారు 5 వరకు వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ లేట్ అయింది అనుకోండి 4 లేట్ అయింది అనుకోండి 5 లోపల వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ కాదు ఏ పని మీరు ఏం పని ఉన్నా లేకుండా 5 వరకు లేచి కూర్చోవాలి ఎట్టి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి పరీక్షలు వారం రోజులు ఉన్నాయి ఇంకా ఇక్కడ కొంతమంది విద్యార్థులు 5 లోపల కూడా లేవలేదండి మీకు తెలియదు నేను మిమ్మల్ని తప్పబడలేదు కానీ గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన విద్యార్థులారా 5 వరకు లేవలేదంటే 14వ తారీఖు 15వ పరీక్షలు ఉన్నాయి నేను విన్నా 17 మనము 5కు లేవకుండా పడుకుంటే కొంత గుర్తుపెట్టుకోండి నేను చెప్తాను మనకు నమ్మకం ఉంది భారతదేశంలో ఏం నమ్మకం తెలుసా తదాస్తు దేవతలను ఉంటాడు పైన ఈ తదాస్తు దేవతలు ఏం చేస్తారు తెలుసా రోజు పొద్దునే డ్యూటీ బయలుదేరుతారు మొత్తం ప్రపంచంలో ప్రతి ఇల్లు అంతా మొత్తం తిరుగుతారు వాళ్ళు ఏం చేయాలి తెలుసా ఆడ ఏముందో చూడదు వాళ్ళు లేచి తదాస్తు 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 అనుకుంటూ పోవాలి ఏమైనా ఉన్నాయి
సో ఎవరైనా లేచి ఉంటారు అప్పుడు ఒక లేచి కూర్చుంటుంది పదావస్తూ ఉంటాడు, వాళ్ళు లేచి ఉంటాడు నిశ్చాంతం ఉంటాడు, వాళ్ళు లేచి తన తన ధ్యేయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, తన గోల్ గురించి తదాస్తూ ఉంటాడు, పండుకున్నాడు అనుకోండి వాళ్ళ దగ్గర కూడా పోయి తదాస్తూ ఉంటాడు. సో వాడు పండుకునే ఉంటాడు, వాడు ప్రపంచంలో అందరూ వాళ్ళు దాటిపోతారు, వాళ్ళ జీవితాంతం పడుకుని ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు మంచి గురించి ఆలోచిస్తున్నప్పుడు తదాస్తు వస్తుంటది. వాళ్ళు 5 నిమిషాలకు ఒకసారి తదాస్తు తదాస్తు అంటే ఏంటంటే ఎవరు ఏమనుకుంటే అది అవుగాక, ఎవరు ఎలా ఉంటే అది వాళ్ళకి అవుగాక. అర్థమైందా? కనుక రోజు పొద్దునే లేవాలి. ఫస్ట్ లేచిన వెంపడి ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ లేచి దిక్కులో లేచి ఉరుకోద్దు. ఎక్కడ ఉరుకుతారు? అందరూ టాయిలెట్లో పడతారు పోయి. ఏదైనా నగరాలు చాలా మంది ఇస్తారు, వాళ్ళు పడుకుంటు దుర్భద్ర పడుకుంటారు. తండ్రి తల్లి కూర్చుంటారు, లేస్తారు, వీళ్ళు పొద్దున పొద్దున లేచి వీళ్ళు లేపాలి. వీళ్ళు లేపాలని సుప్రభాతం వెంకటేశ్వర సుప్రభాతం లేకపోవాలి. పండుగ వాళ్ళు లేస్తాడు, లేచి ఏం చేస్తారు తెలుసా? నగరాలలో బాగా డబ్బులు ఉంటారు కదా, వాళ్ళు లేచి పుస్తకం తీసుకొని వీళ్ళ తృప్తి కోసం పోయి బాత్రూమ్ తాపేసుకుంటారు. పుస్తకం ఆడ పెడతాడు, ఆడ కుర్చీ లాగుతుంది ఏమన్నా తెలుసా? వెస్టర్న్ టాయిలెట్స్ ఎట్లుంటుంది తెలుసా? కూర్చో వాడు కూర్చొని ఒకసారి నిద్రపోతాడు. అర్థగంటే మనల్ని సొంత మామూలు ఓ టాయిలెట్ ఒకసారి కూడా తవ్వుతున్నాడు. ఓహో గ్రేట్ అప్పుడు వాళ్ళు ఏం కూర్చుంటే కదా టాయిలెట్ కూడా తవ్వుతున్నాడు. ఓకే ఓకే అయితే అయితే వాడు అట్టనే ఉంటాడు, నిద్రపోతుంటాడు. ఈ లోపల డౌట్ వస్తుంది, గంట సేపు అయిందండి రాని ఏం రాగా రాని తప్పకొట్టడు, దెబ్బ 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 తప్పకొట్టాడు. వీడు కూరుగాడు, రే తలకు డబ్బు వస్తున్నాడు అంటాడు. ఎట్లా వస్తాడు? సిగ్గుపోయిందే కదా అంటాడు. అంటే మనం లేవని నడివే టాయిలెట్ కాదు వెళ్ళాల్సింది. లేచి మొదటి కళ్ళు మూసుకోవాలి ఒకసారి, మన ధ్యేయం గురించి తెలుసుకోవాలి, మన గోల్ గురించి తెలుసుకోవాలి. అయిపోయి నువ్వు ఆల్రెడీ ఆ గోల్ సాధించినట్టు కూర్చుంటారు. అంతకంటే ముందు లేచినప్పుడే ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ భగవంతుడికి చెప్పాలి. రాత్రి మన గుండె ఈరోజు ప్రపంచంలో పండుకునే వల్ల పొద్దుగా లేవుకున్నట్లే ఉంటుంది. చాలా మంది 10 రోజులు రాత్రి 10,000 మంది పోయి పడుకుంటే వాళ్ళు లేవు అంటే వాళ్ళ గుండె ఆగిపోతుంది. మధ్యలో మన గుండె ఆగిందా లేదా? ఆగితే ఎందుకు లేస్తాం? ఆగలేదా? ఇంకా థ్యాంక్స్ చెప్పలేదా? మనం గుండె తీసి రాత్రి కీ ఇచ్చి పెట్టినా, కీ ఇచ్చి మళ్ళీ గంట కడతా మళ్ళీ తీసి మళ్ళీ బయటకు కట్టి మళ్ళీ కీ ఇచ్చి పెట్టాలి కదా. సో మనం పొద్దుగా మేల్కున్నామంటే మళ్ళీ లేచినామంటే ధన్యవాదాలు చెప్పాలి కదా. తర్వాత తల్లిదండ్రులకు ఒకసారి మనస్ఫూర్తిగా మనసులో కనీసం థ్యాంక్స్ చెప్పాలి, కొంచెం మన నమస్కారం పెట్టాలి. ఎవరైతే రోజు తల్లికి తండ్రికి మానసికంగా నమస్కారం పెడతారో తర్వాత గురువులకు నమస్కారం మానసికంగా పోయి వాళ్ళని పడుతుంది. మన అమ్మ పడుకు రాత్రి అలసిపోయి 10 గంటల లేపి గుంజి 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 పెట్టాల్సి ఓకే. నిజంగా నమస్కారం మనసులో ఉండాలి ఓకే. అప్పుడు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు పయనించారు ఓకే. సారీ ఇంకో మహానుభావుడు మాట్లాడు.